అంత గట్టిగా పాడాలి. మీ అందరి రిప్రజెంటేషన్ మాత్రమే మేము కూర్చున్నాము, మీ అందరికన్నా గొప్పవాళ్ళం అయితే మాత్రం కాదు. దయచేసి మీరందరూ అర్థం చేసుకోవాలి, గట్టిగా పాడండి. మా గొంతులు సరిపోకూడదు, సరిపోవు, మీ సపోర్ట్ మాకు కావాలి. సువి సువి సువలి సుదతులు దంచరుణ ఎవరా పంట అంటే నిండు చందమామ. ఓ సంకీర్తనలో అన్నమయ్య అంటాడు, పొదలే నిండు కళల పున్నమ నేడు అదనిరిగి జాజర ఆడుదువు రావయ్య. చందమామ రావో జాబిల్లి రావో అంటూ తెలుగు తల్లికి తొలిపాటను అందించిన కవివరేణ్యుడు అన్నమాచార్యుడు. అన్నమయ్య పదంతోనే నిండు చెందురుకి వెలుగొచ్చింది అంటే ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అంతకుముందు చందమామపై పాట రాసిన కవి లేడు, బహుశా పద్యం ఉంటే ఉండొచ్చేమో. మొట్టమొదటగా చందమామను ఆ వెన్నెలలను తెలుగు కవితా ప్రపంచంలో దేదీప్యమానంగా వర్ణించిన తొలి తెలుగు కవి అన్నమయ్య. ఇదిగిదిగో అంటున్నాడు అన్నమయ్య చందమామ వైభవాన్ని పంటతో పోలుస్తూ, సందెకాడ పుట్టినట్టి చాయల పంట, ఎంత చందమాయ చూడరమ్మ చందమామ పంట. మునుప పాల వెళ్ళి మొలచి పండిన పంట, అప్పుడెప్పుడో క్షీరసాగర మదనం చేస్తున్నప్పుడు అమ్మ లక్ష్మితో కలిసి వచ్చినటువంటి పంట సంపద. నినుపై దేవతలకు నిచ్చ పంట, మనకి రోజు పౌర్ణమి రాకపోవచ్చు కానీ దేవతలకు మాత్రం నిత్యము నిండు చంద్రుడు కనిపిస్తాడట. గొనకొని హరికన్ను కొనచూపుల పంట, ఇదాదిత్యగతం తేజో జగద్భాసయతే అఖిలం అన్నట్లు అటు సూర్యుడు ఇటు చంద్రుడు స్వామివారి కన్నులు. వినువీధి నెగడిన వెన్నెలల పంట,
ఈ ఆకాశాన్ని అంటినటువంటి తారాజువ్వల అంటినటువంటి పండు వెన్నెలల పంట, సందెకాడ పుట్టినట్టి ఛాయల పంట, చందమాయ చూడరమ్మ చందమామ పంట, వలరాజు పంపున వలపు విత్తిన పంట, మన్మధుడు ఆదేశిస్తే పంపు అంటే ఆదేశం ఆజ్ఞానుసారం, వలపు మన్మధుడు వచ్చి ఈయన్ని ఆదేశిస్తే వలపు విత్తనాలు విత్తుతాడట ఆ చంద్రుడు. చలువై పున్నమి నాటి జాజర పంట, జానపద వసంతంలో చక్కగా జాజరాడుకునే పున్నమి నాటి పంట ఈ చంద్రుడు. కలిమి కామిని తోడ కారు కమ్మిన పంట, అద్భుతమైన పదప్రయోగం. కలిమి కామిని లక్ష్మీదేవి సిరి, ఆ సిరి తోడ అంటే సిరికి తోపుట్టువు చంద్రుడు. మలయుచు తమలో మర్రిమాని పంట, ఊహించుకున్న వారికి ఊహించుకున్నంత విస్తృతమైనటువంటి పంట ఈ మర్రి చెట్టులా వృక్ష ఎదిగి ఒదిగే పంట. విరహుల గుండెలకు వెక్కసమైన పంట, పరగ చుక్కల రాసి భాగ్యము పంట, చుక్కలందరికీ నాయకుడు ఈ చంద్రుడు. అరుదై తూరుపు కొండ ఆరగ పండిన పంట, అరుదై తూరుపు కొండ ఆరగ పండిన పంట. ఇక్కడ మరో భక్త కవి పద్యకవి వస్తున్నాడు. ఎవరై అంటే భక్త పోతన. ఆయన అంటాడు ఓ పద్యంలో, ప్రాచీ దిశాంగన ఫాల తలంబున దీపించు సింధూర తిలకమనగ, అన్నమయ్య అచ్చ తెలుగులో అరుదై తూర్పు కొండ ఆరగ పండిన పంట అంటే పోతన గారు ప్రాచీ దిశాంగన తూర్పు కొండ అంటే తూర్పు అనే చెలికత్తి యొక్క ఫాల తలంబున నుదుటిపైన దీపించు సింధూర తిలకమనగ, చక్కగా అందంగా భాసిస్తున్నటువంటి తూర్పు కొండ అనే కాంతపై ఆ చంద్రుడు భాసిస్తున్నాట సింధూరంలాగా. ఇక దర్పించి విరహుల ధైర్య వల్లులు త్రెంప దర్పకుండెత్తిన దాత్రమనగ, అంటే విరహుల యొక్క గుండెలని ఆ ధైర్యాన్ని తీసివేయటానికి నరికి వేయటానికి వచ్చినటువంటి కత్తిలాగా కూడా పోతనగారు వర్ణించాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే అన్నమయ్య ఆ పంటని, ఆ పంటకి మూలస్థానం ఏమిటయ్య అంటే 20 శ్రీ వెంకటేశు ఇంటి పంట, 20 శ్రీ వెంకటేశునింటిలోని పంట. ఇది ఎక్కడదై అంటే వెంకటేశ్వర స్వామి వారి కృపగా వచ్చినటువంటి పంట ఆ చందమామ పంటను మీరు ఆస్వాదించండి అని తన అద్భుతమైనటువంటి భావుకతతో తెలుగు జాతికి చిరస్మరణీయంగా అన్నమయ్య అందించాడు. అన్నమయ్యకి చందమామకి ఎంతో అనుబంధం ఉంది. చందమామ ఎంత చల్లగా ఉంటుందో అన్నమయ్య పదం అంత చల్లగా ఉంటుంది. పున్నమి వేళ చంద్రుణ్ణి చూస్తూ మనసు ఎంత పారవస్యాన్ని పొందుతుందో ఎండాకాలంలో అన్నమయ్య పాట విన్నా మనసు అంతే పారవస్యం పొందుతుంది. అలాంటి చందమామ పదానికి మనం వెళదాం. మునపాల వెళ్ళి మొలచి పండిన పంట, నిలుపై దేవతలకు పూల పంట, కొనుకొని హరి కన్ను కొనచు పూల పంట, విను వీధి నగడిన వెన్నెల పంట, కొనుకొని హరి కన్ను కొనచు పూల పంట, విను వీధి నగడిన వెన్నెల పంట. వలరాజు పంపున వలపు విత్తిన పంట, చలువై పున్నమ నాటి జాజర పంట, కలిమి కామిని తోడ కారు కమ్మిన పంట, కలిమి కామిని తోడ కౌచు తమలోని మరణి మాని పంట, సందెకాడ పుట్టినట్టి ఛాయల పంట, ఎంత చందమాయ చూడరమ్మ చందమామ పంట, సందెకాడ పుట్టినట్టి ఛాయల పంట, సందెకాడ పుట్టినట్టి ఛాయల పంట, సందెకాడ పుట్టినట్టి ఛాయల పంట. విరహుల గుండెలకు వెక్కసమైన పంట, పరగా చుక్కల రాసి భాగ్యము పంట, విరహుల గుండెలకు వెక్కసమైన పంట, పరగా చుక్కల రాసి భాగ్యము పంట, అరుదై తూర్పు కొండ నారగ పండిన పంట, అరుదై తూర్పు పంట, 20 శ్రీ వెంకటేశునింటిలోని పంట, సందెకాడ పుట్టినట్టు
ఛాయల పంట, సంధ్యకాల పుట్టినట్టి ఛాయల పంట. ఇలాంటి అందమైన పాటలకు వన్స్ మోర్ అనాలి. ఇదిగో ఇదిగో వస్తుంది మరో అచ్చ తెలుగు పదాలతో అన్నమయ్య పదం. సంధ్యకాడ పుట్టిన ఛాయల పంటని స్వరపరిచిన వారు శ్రీమాన్ గరిమళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు. వారికి ఈ వేదిక కృతజ్ఞతాపూర్వకమైనటువంటి నమస్సుమాంజలి సమర్పిస్తుంది. తరువాతి సంకీర్తన అచ్చ తెలుగు పదాలతో అందంగా అన్నమయ్య మెదడుకు పదును పెట్టే పాట. ఒక నానుడి ఉంది, ఇవాల్టి తరం సరిగా తినలేదు, ఒకవేళ తింటే వాటిని అరిగించుకోలేదు. అలాగే సాహిత్యంలో కూడా అంటే మలుపులు ఉండకూడదు, డైరెక్ట్గా విషయం చెప్పాలి, కానీ అది సరైన విధానం కాదు. అన్నమయ్య అద్భుతమైనటువంటి కవితా ప్రతిభతో మేధస్సుకు జిజ్ఞాస పెడుతూ సంకీర్తనలు వెలయించాడు. దానికి కొన్ని ఉదాహరణలు అన్నమాచార్యుల వారు రచించినటువంటి దశావతార సంకీర్తనలు. అలాంటి దశావతార సంకీర్తనలు ఓ నూటికి పైగానే ఉంటాయి. ఎక్కడా కూడా అన్నమయ్య ఇది కృష్ణావతారం, ఇది రామావతారం అని చెప్పకుండా ఒక చక్కటి జిజ్ఞాస కొలుపుతూ ఒక ప్రహేళిక రూపంలో ఆ పాటని అందిస్తాడు. అంటే సాహిత్యం అంటేనే ఆలోచన అమృతం, మెదడుకు పదును పెడుతుంది, దానివల్ల బుద్ధి కుశలత పెరుగుతుంది. అలాంటి దశావతార సంకీర్తనలలో శ్రీమతి శోభారాజు గారు స్వరపరిచినటువంటి సంకీర్తన సిరుత నవ్వులవాడు సినెక్క వీడు వెరపెరగుడు సూడవే సినెక్క. ఇది పల్లవి. పల్లవిలో ఒక చెలోక్తి, ఒక చమత్కారం. వాడు చక్కగా నవ్వుతాడు, వెరపెరగుడు అంటే సమయం చూడడు, ఎప్పుడు మడితే అప్పుడు నవ్వుతూ ఉంటాడు, అంటే ప్రేమతో నవ్వుతున్నాడు, భక్తుడు కావాలని నవ్వుతున్నాడు భగవంతుడు. ఈ పల్లవిలో చెప్పినటువంటి ఈ చమత్కారాన్ని అన్నమయ్య అందమైన పదాలలో దశావతారాలని తెలియజేస్తున్నాడు. సమయాభావం వల్ల 10 అవతారాల గురించి ముచ్చటించుకోకపోయినా 1-2 పొలసు మేనివాడు అంటే మేని శరీరం అంతా పొలసు ఉండేవాడు. ఎవడయ్యా అంటే చెప్పొచ్చు, నేనే కాదు మాట్లాడేది, పొలసు మేనివాడు మత్స్యావతారం. అలాగే బోరవీపువాడు కూర్మావతారం, సెలసు మోరవాడు వరాహావతారం. ఈ విధంగా మేటి కురచవాడు వామనావతారం, మెడమేది గొడ్డలివాడు పరశురామావతారం, సీతకాలవాడు నాగలి చాలును అంటే నాగటి చాలుతో దున్నేవాడు బలరాముడు. ఈ విధంగా అన్నమయ్య చక్కటి దశావతారాల్ని అందమైన రూపంలో ప్రయోగిస్తూ ఈ సంకీర్తనని ఇచ్చాడు. చివరిగా అంటాడు, వెంకటేశుడు సూడవే సినెక్క, వీడెవడో కాదు వాడు పరమాత్ముడు వెంకటేశ్వరుడు, తొట్ట తుది గమ్యం. అన్నమయ్య పాటకి పరమార్థం, అన్నమయ్య పదానికి పరమార్థం వెంకటేశ్వరుడు, వెంకటాద్రి విభుడు. ఆ వెంకటాద్రి విభుణ్ణి చేరుకోవడానికి ఈ జానపద సంకీర్తనలను పరచి రాచబాటను అందించిన ఘన వాగ్గేయకారుడు అన్నమయ్య. Come on.
తిరుత నవ్వుల వాడు అని అన్నమయ్య వర్ణనలో ఒక నవ్వు తెలిస్తే, అన్నమయ్య పదాలని మొత్తం పరిశీలిస్తే దాదాపు 60 రకాల నవ్వులు పైగా అన్నమయ్య ప్రయోగించటం జరిగింది. సెలవి నవ్వులు, ఇందాక చెప్పుకున్నట్లు వలపుల సొలపుల వసంత వేళ ఇది సెలవి నవ్వకువే చెమరించి మేను అంటాడు. అంటే అన్ని రకాల నవ్వులను తన సంకీర్తనలో ప్రోది చేసి అన్నమయ్య తెలుగు జాతికి అందించాడు. అలాంటి అన్నమాచార్యుడే తన సంకీర్తనలతో వసంతాన్ని ప్రేరేపిస్తున్నాడు, జాజర ఉత్సవాన్ని అందరికీ విందుగా అందిస్తున్నాడు. వసంతం అనేది ఒక ఋతువు, ఆహ్లాదకరమైనటువంటి ఋతువు. ప్రకృతిపరమైనటువంటి వసంతం 2 నెలలే ఉంటే అన్నమయ్య పదాల వసంతం నిత్య నూతన వసంతం. 6 శతాబ్దాలుగా ఈ వసంతం వెంకటేశ్వరుని సన్నిధిలో నిత్య నూతనమై ఉత్సవంగా వెలుగొందుచున్నది. ఆ వసంతం ఈరోజు ఈ వేదికపై వెళ్ళి విరిసి మనందరి గళాలలో ప్రకాశిస్తున్నది. అదిగో అందుకే అన్నమాచార్యుడు అంటున్నాడు, వాడల వాడల వెంట వసంతము జాడతో చల్లేరు నీపై జాజర జాజర జాజర. ఈ వసంతం ఎక్కడి నుంచి వస్తుందా అంటే ప్రకృతి స్వరూపిణి వసంతం. అమ్మవారు ప్రకృతి స్వరూపిణి, వసంతం అంతా ప్రకృతికి చిహ్నంగానే వెలుగొందుతుంది. అందుకే వసంతాన్ని ఒక నాయికగా చేసి అన్నమయ్య వర్ణిస్తున్నాడు. కలికి నవ్వులే నీకు కర్పూర వసంతము, వలచూపు కలువల వసంతము, కులికి మాట్లాడినదే కుంకుమ వసంతము, చలమున చల్లేరు నీపై జాజర జాజర జాజర. ఈ విధంగా అందంగా ఒక నాయికని వసంత రూపంలో అన్నమయ్య నిర్మించి ఆవిడ మాట్లాడిందే కర్పూర వసంతం అట, ఆవిడ నవ్వినదే స్వామికి అందమైన వసంతంగా అన్నమయ్య అందిస్తున్నాడు. ఆ వసంతంలోకి మనం ప్రవేశించాం. ఒక పూర్తి స్థాయిలో ఈ సంకీర్తన అన్నపయ్య జానపద వసంతాన్ని మన ముందు ప్రకాశింపచేస్తుంది. వీణులకు విందుగా, కనులకు పండువగా ఈ జానపద సంకీర్తన వసంతాన్ని ఆస్వాదిద్దాం. అన్నమయ్య పాటల బృందావనంలో తడిసి తన్మయులమవుదాం. విశ్లేషించి మనకు అందిస్తున్నారు గంధం బసవశంకర్రావు గారు. ఇక ఈ కార్యక్రమానికి మన ఆత్మీయ అతిథులుగా విచ్చేశారు ఉప్పల్ శాసనసభ్యులు శ్రీ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ వారికి ఒకసారి కరతాండ్ల ధ్వనుల మధ్యన ఆహ్వానాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మనల్ని
ఆత్మీయంతో అభినందించడానికి విచ్చే స్వాగత సుమాల్ని అందించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పటిదాకా 5 పాటల్ని మనం పూర్తి చేసుకున్నాం. ఇంకొక 5 పాటల సంగీత వసంతం ఉంది. తర్వాతి పాటలోకి వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి. ఇదిగాక సౌభాగ్యం, ఇదిగాక, ఇదిగాక తపము, ఇదిగాక వైభవంబిక ఒకటి కలదా. ఈ అన్నమయ్య జానపద సంకీర్తన వసంతం వెంకటేశ్వరుని పాదాల ఎదుట అన్నమయ్య వాణితో నిలచి స్వామి అనుగ్రహానికి తార్కాణగా చిహ్నంగా అనుభవిస్తున్నటువంటి కనుల పండువ. ఇది స్వామివారి నిర్హేతుకమైన దయకు కృపకు ఒక చక్కటి సంతకం. అలాంటి ఈ గంటన్నరసేపు కార్యక్రమం ఒక యోగం, ఒక తపస్సు. మనస్సు, శరీరం, హృదయం అన్నిట వెంకటేశ్వరుని నిలుపుకుని అన్నమయ్య పాటతో పరవశించి యోగత్వంతో వెంకటాద్రి విభుణ్ణి చేరుకునే ముక్తి మార్గానికి సోపానం ఈ అన్నమయ్య జానపద వసంతం. అలాంటి వసంతంలో మరో చక్కటి సంకీర్తన, శ్రీ గరిమళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరరచన, శంకరాభరణ రాగంలో ఆదితాళం. వలపులు వలపులు వయాళి చెలమరి మరుడును సమేడి. ఈ జానపద సంకీర్తనలన్నీ కూడా మనసు పరవశించటానికి అన్నమాచార్యుడు ఒక మంత్రం వేసి దానికి అవసరమైన తెలుగు పదాలను ఆలంబనగా చేసుకుని నాయికా నాయికలను నిలిపి చక్కటి వెన్నెలలో వారి చేత ఆటాడించి చివరికి వెంకటేశ్వరుని పాదాలకు ఆ తత్వాన్ని తీసుకువెళతాడు. అందుకే అన్నమయ్య నాయిక ముందు నాయకుడు నిలచి ఆ చూపులను ఎలా ప్రసరిస్తున్నాడో మొదటి చరణంలోని 2 పాదాలలో తెలియజేస్తున్నాడు. నెలత మోమునకు నీ కనుచూపులు నిలువున ముత్యపు నివాళి. నువ్వు ముత్యాలు ఎక్కడి నుంచో తేవక్కర్లేదయ్యా. నెలత మోమునకు, చంద్రబింబం వంటి ఆ అమ్మవారి మోమునకు నీ కనుచూపులు నిలువున ముత్యపు నివాళి. నీ 2 చూపులున్నాయే, ఆ 2 చూపుల్ని కూడా ఆవిడపై ప్రసరిస్తే అది ఆవిడ ఆపాదమస్తకం అందించినటువంటి నివాళి. నువ్వు ప్రత్యేకించి ఆవిడ చే ఆవిడతో మాట్లాడక్కర్లేదు. ఆవిడకి ఏవో ముత్యాలను తీసుకువెళ్ళి నెత్తిమేంచి అభిషేకం చెయ్యక్కర్లేదు. ప్రేమతో చూస్తే చాలు, నీ కనుచూపులు నిలువున ముత్యపు నివాళి. ఎంత అద్భుతమైన పదప్రయోగం అండి, ఎంత అద్భుతమైనటువంటి భావుకత. ఇక్కడ ఒక కవి తన హృదయంలోంచి పొంగినటువంటి భక్తిని ఆ విధంగా ఆపాదిస్తున్నాడు నాయికకి. ఇది నిజమైన వసంతం. ఇంత అద్భుతమైనటువంటి వాగ్గేయకారుడు నభూతో నభవిష్యతి. అలాంటి వేల కొలది, ఇది కేవలం 2 పాదాలలో వచ్చినటువంటి అందమైన భావన, కవి భావన, కవి హృదయం, కవి సమయం. ఇలాంటి అద్భుతమైనటువంటి భావనలను వేల కొలదిగా అన్నమాచార్యుల వారు గుప్పించి తెలుగు జాతికి అందించి ప్రాతస్మరణీయుడయ్యాడు, చిరస్మరణీయుడయ్యాడు. అలాంటి అద్భుతమైనటువంటి అందమైన అన్నమయ్య పదం వలపులు వలపులు వయాళి. Oh,
ఎవరి పట్ల వలపులయ్యి అంటే వెంకటాద్రినాథుని పట్ల వలపు. వలపు అంటే ప్రేమ, ప్రేమ అంటే మధురమైన భావనతో మనిషిని ఉల్లాసంగా ఉంచేది. ఎవరి దగ్గర శాశ్వతమైన ఉల్లాసం ఉంటుందా అంటే పరమాత్మ వద్ద శాశ్వతమైన ఉల్లాసం ఉంటుంది. భౌతికమైన వలపు కొన్నాళ్లకు కనుమరుగు కావలసిందే. నిత్యానందమైన వలపు వెంకటాద్రుని నాథుని యుగంలోకి వెళ్లే ముందు రాజీవనయను వరప్రసాదంబున మతీయునెంతె తేజంబు విస్తరిల్ల లకమాంబకు పుణ్య లావణ్య నిధికి చెక్కని గ్రహములుచ్చమున మూడలర అనుపమ లగ్నంబునందు వైశాఖమున విశాఖను జనియించే అన్నమాచార్యుండు శక్తిమునికి పరాశరముని పుట్టినట్లు. ఒక గొప్ప వ్యక్తి అవతారం ఎలా ఉంటుందయ్యా అంటే శక్తిమునికి పరాశరముని పుట్టినట్లు. పరాశరుడు మహామేధావి, పరాశర సంహిత, భారతానికి ఆది. అలాంటి పరాశరుడి చేత అన్నమయ్యను పోల్చాడు చిన్నన్న. శక్తిమునికి పరాశరముని పుట్టినట్లు అంత గొప్ప మేధావి లక్కమాంబకు పుణ్య లావణ్య నిధికి, కేవలం ఆవిడ పుణ్య లావణ్య నిధే కాదు చక్కని గ్రహములు ఉచ్చమున మూడలర అనుపమ లగ్నంబునందు, ఆకాశంలో మూడు నక్షత్రాలు ప్రభాసమానంగా అలరారుచుండగా అన్నమయ్య తెలుగు నేలపై అవతరించాడు. తెలుగు జాతికి తరించేందుకు 32,000 సంకీర్తనా కుసుమాలను, వసివాడని సంకీర్తనా కుసుమాలను తెలుగు జాతికి అందించాడు. అది అన్నమయ్య ఘనత, తెలుగువారి పుణ్యఫలం. అలాంటి అన్నమయ్య ఏడు కొండలెక్కి ఏడు కొండల స్వామిని ప్రార్థించటమే కాదు, స్వామిని కీర్తించటమే కాదు, ఏడు కొండలపైన ఉన్నటువంటి గండు తుమ్మెదను, మిండ తుమ్మెదను జానపదుల ఇళ్లకు తీసుకొచ్చి జనపదులతో మమేకం చేసి ఆయన ఒక తుమ్మెద పదాన్ని నిర్మించి ఆటాడించాడు. జానపదంలో మనకి దంపుడు పాటలు, రోకళ్ళ పాటలు, జాజర పాటలు, ఇలా అనేక రకాల నివాళి పాటలు, అంపకాల పాటలు, ఇలా అనేక రకాల పాటలతో పాటు తుమ్మెద పాటలు చాలా ప్రసిద్ధి. ఇక్కడ తుమ్మెద ఎవరయ్యా అంటే వెంకటాద్రిపై కొలువున్న వెంకట రమణుడు. ఆ రమణుడి తుమ్మెద రూపంలో మలచి అన్నమయ్య జనపదుల ఆవాసాలకు రప్పించి వారి చేత ఆటాడిస్తున్నాడు. ఇదిగిదిగో ఈ పాటలో తొల్లింటి వలెగావు తుమ్మెద, ఇంకా వల్లవుగా మము ఓ తుమ్మెద, మమ్మల్ని విడిచిపెట్టకుండా మాతో ఉండే ఓ తుమ్మెద, నీవెవరవయ్యా అంటే దొరవు వెంకటగిరి తుమ్మెద, నువ్వు సామాన్యుడు కాదు, దొరలకు దొరవు, ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజువు. ఎవడవయ్యా నీవు అంటే వెంకటాద్రిలో కొలువైన వెంకటాద్రి తుమ్మెద. అదిగిదిగో అదిగదిగో ఇదిగిదిగో ఆ తుమ్మెద మీ నోట ఆణిముత్యమై ఇప్పుడు పరవశించి మన ముందుకు నాట్యం చేస్తుంది.
అంటే అన్నమాచార్యుల వారి సంకీర్తనలు నిత్య నూతన చైతన్య స్రవంతి. ఓ సంకీర్తనలో చెప్పుకున్నట్లుగా నాటికి నాడు కొత్త, నేటికి నేడు కొత్త. అంటే ఒక పుష్పాన్ని తీసుకుంటే దానికి ఒక పరిమితి ఉంటుంది, ఇవాళ వికసిస్తుంది రేపు వాడిపోతుంది. కానీ అన్నమయ్య సంకీర్తన కుసుమాలు నాటికి నాడు కొత్త 500 ఈ నూత్నక్రియ అలా ప్రవహించటానికి, జీవనదిలా సాగటానికి అనేక మంది మహనీయులు కృషి చేశారు. ఆనాడు పెద తిరుమలయ్య మొదలుకొని ఈనాటి ప్రభాకర శాస్త్రి గారి పుణ్యవశాన రాళ్లపల్లి అనంతకృష్ణ వారి అంతేవాసులు శ్రీనివాసుల గారి అపారమైనటువంటి జ్ఞానంతో ఈ సంకీర్తన స్రవంతి నిత్య నూతనంగా ప్రవహిస్తున్నది. ఈ క్రమంలో అన్నమయ్య పదాలను ముందుకు తీసుకువెళ్లాలనే సత్సంకల్పంతో మహీధర సీతారామ శర్మ గారి నేతృత్వంలో ఓ 108 సంకీర్తనల ఒక ఆడియో సీడీ రూపంలో దాదాపు 5 క్రితం వెలువరించటం జరిగింది. ఆ సంకీర్తనలు అందరినీ ఆకట్టుకున్నాయి. అయితే అద్దినటువంటి ఆ స్వరబ్రహ్మ శ్రీ సత్యరాజు వేణుమాధవ్ గారు వారు ఈ వేదికనే ఉన్నారు, మీ అందరికీ కూడా చిరపరిచితులు. అంటే ఎందుకు అన్నమయ్య గొప్పవాడంటే, తిమ్మిరెడ్డి మాకు నిచ్చే దిష్టమైన పొలము, ఇక్కడ వస్తువు పొలము, అక్కడ వస్తువుని ఆశ్రయించడానికి ఒక నాయకుడు కావాలి, ఆ నాయకుడు ఎవరయ్యా అంటే తిమ్మిరెడ్డి. అసలు విషయమంతా జానపదం, జానపదాన్ని పండించటానికి అన్నమయ్య ప్రయోగించిన పదం తిమ్మిరెడ్డి. తిమ్మిరెడ్డి అంటే ఎవరయ్యా అంటే ఎవరో కాదు, తిరుపతి రెడ్డి. ఎవరయ్యా తిరుపతి రెడ్డి అంటే వెంకటేశ్వరుడు. ఆ వెంకటేశ్వరుడు ఏం చేశాడయ్య అంటే, దిష్టమైన పొలం అంటే ఈ భూమండలాన్ని అంతటినీ కూడా ఒక చక్కటి పొలంగా అన్నమయ్య వర్ణించాడు. దాన్ని ఆయన ఇచ్చాడట. ఎవరికి ఇచ్చాడయ్య అంటే బొమ్మిరెడ్డికి ఇచ్చాడు. బ్రహ్మదేవుడికి ఇవ్వచ్చు, విరించికి ఇవ్వచ్చు, రకరకాల ప్రయోగాలు చేయొచ్చు, కానీ అన్నమయ్య అక్కడ విషయం ఏమిటంటే జానపదం బొమ్మిరెడ్డికి అప్పగించే. ఎవరు అప్పగించాడయ్య అంటే తిమ్మిరెడ్డి అప్పగించాడు. ఆ బొమ్మిరెడ్డి ఏం చేశాడయ్యా అంటే పోది చేసే పొలము అంటున్నాడు. పోది అంటే వృద్ధి చేయటం, వ్యవసాయం చేసి పంట పండించి తరతరాలకి అందించటం. ఎంత అద్భుతమైనటువంటి భావన అండి. ఈ భావన విన్న తర్వాత మీరు అన్నమయ్యకి చప్పట్లు కొట్టకుండా ఎలా ఉన్నారో అర్థం కావట్లేదు. అది అన్నమయ్య ప్రతిభ. అలాంటి అంత అందాన్ని పల్లవిలో ఒదిగించినటువంటి అన్నమయ్య చరణాల్లో ఎంతో అందంగా మార్మికంగా ఆ దశావతారాలని తెలియజేస్తాడు. మచ్చుకు 1-2 నిండినట్టి మడుగులు నీరు వంక పొలము. పొలం పండించాలంటే ఏంటి కావాలి మనకి? మొట్టమొదటి కావాల్సింది ధాతువుతో పాటు నీరు కావాలి. జీవధాతువు పండాలి అంటే నీరు కావాలి. నిండినట్టి మడుగుల నీరు వంక పొలము, ఇది మత్స్యావతారాన్ని చూపిస్తుంది. అలాగే కొండలు మోచిన పెద్ద గొబ్బరపు పొలము, ఇది కూర్మావతారం అంటే మందర పర్వతాన్ని స్వామి ఆనాడు అవధరించాడు కదా, అలాగే హరిస్తాడు కాబట్టి అక్కడ నిత్రుపట్టమైన పొలము అని దానిని బలరాముడికి ఆపాదించాడు అన్నమయ్య. అలాగే రాశికెక్కే మునులకు రచ్చైన పొలము, రామావ పొలము పంచుకొనే లోకులెల్ల బ్రతికేటి పొలము. ఇవాళ మనం అందరం ఇది నాది నీది అనుకుంటాం. ఎప్పటికీ నాది నీది మహా ఉంటే ఒక 100 100 తర్వాత నాది అని కూర్చుంటే కుదరదు, పైకి వెళ్లాల్సిందే. కానీ ఎంచగా ఇది ఎవరిది శాశ్వతమైన పొలం అంటే, ఎవరి శాశ్వతమైన భూమి అంటే, ఎంచగా శ్రీవెంకటేశు ఇరవు ఆశ్రయం వాడిది యజమాను శ్రీవెంకటేశ్వరుడు. పంచుకొని లోకులెల్ల బ్రతికేటి పొలము, ఈ జీవితం గడవటానికి ఆ 3 ముచ్చటకి మనం పంచుకుని ఉంటాం, కానీ ఇది మన శాశ్వతమైన పొలము కాదని గొప్ప నిత్య సత్యంతో అన్నమయ్య ఈ సంకీర్తనని ముగిస్తున్నాడు. ఆ సత్యాన్ని మనం పట్టుకోవాలి. ఇది అన్నమయ్య సంకీర్తనలోని ఆయువు పట్టు, అక్కడ ఉంది. ఈ తత్వాన్ని జనపదానికి తీసుకోవడానికి అందమైన పదప్రయోగాలతో అన్నమాచార్యుడు తీసుకొచ్చాడు. అందుకే అన్నమయ్య గొప్పవాడు. మామూలుగా అయితే కాదు, ఎందుకంటే అపారమైనటువంటి తత్వాన్ని అలతి అలతిగా సులువుగా ఎలా తీసుకురావాలని ఆలోచించి తీసుకొచ్చినటువంటి పదం. ఇక ఎందుకు ఆలస్యం? ఈ స్వర రచన విన్న తర్వాత మరోసారి మీరు చప్పట్లు కొట్టాలి. ఎవరికయ్యా అంటే మరో విన్న తర్వాత కొట్టండి. పాట తర్వాత ప్రేక్షకుల కోరిక మేర
శ్రీ సత్యరాజు వేణుమాధవ్ గారిని ఇక్కడికి ఆహ్వానిస్తున్నాం. పాట తర్వాత పాటతో పాట. స్వామికి అలమేల్ మంగను
తన కూతురిగా అప్పగించాడు అన్నమయ్య. అందుకే వెంకటాద్రినాథుడికి మామగారయ్యాడు అన్నమాచార్యుడు. నిత్య కళ్యాణ ఉత్సవాన్ని ప్రవేశపెట్టడమే కాదు, దాదాపు 200 సంకీర్తనలు స్వామి కళ్యాణాన్ని వర్ణిస్తూ అన్నమయ్య రచించాడు. అలాంటి ఓ చక్కటి సంకీర్తన కృష్ణుడు నాయకుడుగా ఇక్కడ, ఈడగు పెండ్లి ఇద్దరి చేసేము చేడెలాల ఇది చెప్పరుగా, చక్కటి జానపద బాణీలో సాగేటువంటి ఈ సంకీర్తనలో కొత్త చవికలో కొమ్మ నిలిచితే, అంటే అందమైన పెండ్లి పందిరిలో కొమ్మ అంటే ఇక్కడ అమ్మవారు నాయిక నిలిచి ఉంటే పొత్తున తలబాలు ఓసెనట, ఆవిడ శేషలు అంటే అక్షతలు చల్లాడు ఆయన, ఇత్తల శ్రీ వెంకటేశుడు నవ్వుచు హత్తి సతిగూడెనని పాడరుగా. ఓ చెలికత్తెలారా మీరంతా పాడండి, అక్కడ వెంకటేశ్వరుడు వేడుకతో అమ్మవారిని కూడాడు అంటున్నాడు అన్నమయ్య. అన్నమయ్య మాటలకు అందని అద్వితీయమైనటువంటి భక్తి భావనని తన సంకీర్తనలలో వెదచల్లటమే కాదు, తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలను నిలువెత్తు దర్పణగా నిలుపుతూ, అంటే ఎప్పటికీ కూడా వాటిని మనం పరిరక్షించుకోవాలనే స్పృహతో కళ్యాణ ఉదంతాలని శాశ్వతత్వం చేశాడు తన సంకీర్తనల ద్వారా. అలాంటి సంకీర్తన శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారి స్వర రచనలో మధ్యమావతి రాగంలో. ఈ హారతి రూపంలో దర్శించబోతున్నాం. మరోమారు ఈ సంకీర్తన జానపద సంకీర్తనను సంపూర్ణం చేసి ఈ సంకీర్తన ఫలాన్ని వెంకటేశ్వరునికి అందించిన మీ అందరికీ ఈ యజ్ఞకర్తలకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ తరువాతి కార్యక్రమం శ్రీమతి భావన గారు నిర్వహిస్తారు. కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. అన్నమయ్య జానపద సంకీర్తన వసంతాన్ని 10 భక్తి సుమాలుగా స్వామివారి పాదాలకు అర్పించాం. కానీ కార్యక్రమంలో 20% ఇంకా మిగిలి ఉంది. అందులో అతిథులకు ఆత్మీయ సత్కారం, అలాగే గురువులకి కూడా సత్కారం. ఈ రెండింటి వినా ఈ కార్యక్రమం అసంపూర్ణం. మరి అలా అసంపూర్ణంగా ముగించుకోవద్దు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఇంకొంచెం సేపు ఓపిక పట్టి ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే కూర్చోండి. ఈ కార్యక్రమాన్ని ఇంతసేపు క్రమశిక్షణతో
మీరు నిర్వహింప చేయడానికి మాకు అవకాశం కల్పించినట్టుగానే ఇంకొన్ని నిమిషాలు మీరు అలాగే కూర్చుంటే మాకు అర్థమవుతోంది సమయాభావం అనేది ఎక్కడా జరగకుండా ఇవాళ ఈ కార్యక్రమాన్ని అనుకున్నట్టు నిర్వహించగలుగుతున్నామంటే దానిలో మీ అపారమైన సహకారం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇక ఈ కార్యక్రమంలో తర్వాత మనం ఇక్కడ వచ్చిన మన ఆత్మీయ అతిథుల్ని ముఖ్య అతిథిని సత్కరించుకుంటాం. ముఖ్య అతిథులకందరికీ పుష్పగుచ్చాలు అందించేందుకు కొంతమంది చిన్నారుల్ని వేదిక మీదకి రావాల్సిందే కోరుతున్నాం. చిన్నారి స్నిగ్ధ, చిన్నారి రిషి, చిన్నారి కోమల్ కోమల్, చిన్నారి అంక్షిత, చిన్నారి ప్రణీత, చిట్టి గాయత్రి. ఇప్పటికే వాళ్ళు చాలా ఓపికగా కూర్చున్నారు. అన్నమాచార్యుల వారు రచించింది జానపద సంకీర్తనల్లో ఇప్పుడు నేను పాడబోయేది మరొక జానపదం. మనం సంతలోకి వెళ్ళి బేరం చేసినట్టుగా స్వామివారు కూడా సంతలోకి వచ్చి బేరం చేస్తున్నారు. శృంగార శ్రీనివాసుడు ఒక కన్నెతోటి సంతలోకి వచ్చి బేరం చేస్తున్నాడు. ఒక్కొక్కసారి మనం బేరం చేస్తూ మధ్యలో మానేసి పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి బేరం చేస్తుంటాం. అప్పుడు మొదటి బేరం చేస్తున్న వాళ్ళు వీళ్ళ మీద యుద్ధం వేసుకుంటుంటారు. అటువంటి సందర్భాన్ని అన్నమయ్య వర్ణిస్తున్నారు. ఆ నాయిక అంటోంది, ఇంతగా చేసితి నన్ను ఇంతలోననే ఓరి సంత వలపు బేరాల జట్టికాడ రారా. ఇది పల్లవి. గంపంత తురుముతోటి గబ్బి చూపి కన్నుల గుంపెన గుబ్బలది మేకులు సేయగా అంపలేక మాటలాడే వాపెతోటనే ఓరి జంపు వలపు బేరాల జట్టికాడ రారా. నా దగ్గర బేరం ఆడుతూ సగంలో ఆపేసి ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్ళావు, ఆ అమ్మాయి నిన్ను మోసం చేస్తోంది, అందుకని అక్కడికి వద్దు ఇక్కడికి రా అని చెప్తోంది. ఇది కాంభోజ రాగం ఆదితాళం త్రిశ్రగతి. జనరల్గా మనం వినే కాంభోజ రాగం తదర్ కానీ ఈ సంకీర్తనలో గంపలు మేకులు ఇలాంటి పదాలన్నీ వాడారు. దానికి రాగాన్ని ఇలా వాడితే ఆ సందర్భానికి తగ్గట్టు ఉండదు. కొంచెం వెనక్కి వెళ్తే ఈ కాంభోజ రాగం జానపద సంగీతం నుంచి వచ్చింది అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఆ ప్రకారంగా కాంభోజ రాగం పాడితే ఇలా ఉంటుంది. ఇంతగా చేసితి ఇంతగా చేసితి నన్ను ఇంతలోననే ఓరి సంతవలపు బేరాల జట్టికాడరారా. ఇంతగా చేసితి నన్ను ఇంతలోననే ఓరి సంతవలపు బేరాల జట్టికాడరారా. గంపంత తురుముతోడి గబ్బి చూపు కన్నుల గుంపెన గుబ్బలది మేకులు సేయగా గంపంత తురుముతోడి గబ్బి చూపు కన్నుల గుంపెన గుబ్బలది మేకులు సేయగా అంపలేక మాటలాడే వాపెతోడనే ఓరి అంపలేక మాటలాడే వాపెతోడనే ఓరి జంపు వలపు బేరాల జట్టికాడరారా. అంపలేక మాటలాడే వాపెతోడనే ఓరి జంపు వలపు బేరాల జట్టికాడరారా. ఇంతగా చేసితి నన్ను ఇంతలోననే ఓరి సంతవలపు బేరాల జట్టికాడరారా. మెల్లని మురిపెముల అమ్మెడిలేత మాటల గొల్లెత చిత్తమంతయు గొల్లకొంటివి. మెల్లని మురిపెముల అమ్మెడిలేత మాటల గొల్లెత చిత్తమంతయు గొల్లకొంటివి. వెలిగా నన్ను
గూడితి వెంకటేశుడా ఓరి, వెలిగా నన్ను గూడితి వెంకటేశుడా ఓరి, చల్లు వలపు బేరాల జట్టిగాడరారా, వెలిగా నన్ను గూడితి వెంకటేశుడా ఓరి, చల్లు వలపు బేరాల జట్టిగాడరారా, ఇంతగా చేసి నన్ను ఇంతలోననే ఓరి, సంతవలపు బేరాల జట్టిగాడరారా, ఇంతగా చేసి నన్ను ఇంతలోననే ఓరి, సంతవలపు బేరాల జట్టిగాడరారా, జట్టిగాడరారా, జట్టిగాడరారా. ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ కామిశెట్టి శ్రీనివాసుల్ని వేదిక మధ్యకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు వ్యవస్థాపక సంచాలకులు శ్రీ కామిశెట్టి శ్రీనివాసులు, అన్నమయ్య పదాన్ని ప్రాణంగా చేసుకుని నడిచే శ్రీ శ్రీనివాసులు ఇవాల్టి కార్యక్రమాన్ని ఇంతసేపు ఉండి తిలకించటం, మనల్ని ఆశీర్వదించటం అనేది నిజంగా మన అదృష్టం. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేసుకుంటోంది ఈ వేదిక. చిన్నారుల్ని పుష్పగుచ్చంతో వారిని ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. అలాగే రామ్ప్రసాద్ విజయలక్ష్మి దంపతులు కామిశెట్టి శ్రీనివాసులు గారిని శాలువాతో సత్కరిస్తున్నారు. చిన్నారులు స్నిగ్ధ రిషిక ఇట్రాన్నన, కోమల్ అంక్షిత, వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సుప్రభాత శ్లోకాలకి బొమ్మలు వేసిన ఘనత కూచీ గారిది. పదాలని పాటల్ని బొమ్మల్లో పలికించడం కూచీ గారికి చెల్లింది. అలాంటి వారు ఇవాళ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా దర్శించి మనల్ని ఆశీర్వదించినందుకు మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాం. దయచేసి అందరూ కూర్చోవాలి. మంగళం పాడిన తర్వాతనే మనం ఈ వేదికని వీడాలి. దయచేసి అందరూ కూడా ఇలా అతిథులకు సత్కారం చేసుకుంటున్న తరుణంలో ఇలా నిలబడడం అనేది భావ్యం కాదు. కాబట్టి మరొక్కసారి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, వాలంటీర్స్ ప్లీజ్. గాయకులందరూ కూడా ఇంకాస్త సంయమనం పాటించండి, ఇంకాస్త ఓపిక. ఒక్క 10 నిమిషాల్లో కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న తర్వాత, ప్రసాద వితరణ తర్వాత ఈ వేదిక నుంచి కదలచ్చు మనం. ఇంకొక 10 నిమిషాలు అతిథి సత్కారం తర్వాత, వారి ఆశీర్వచన పలుకుల తర్వాతనే మనం ఇక్కడి నుంచి బయలుదేరుదాం. అలాగే ఈ కార్యక్రమంలో ఉప్పల్ శాసనసభ్యులు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్, మాటైనా పాటైనా మీ వెంటే అంటూ ఎప్పుడూ మనకి బోలెడంత ధైర్యాన్ని, బలాన్ని, సహకారాన్ని అందించే శాసనసభ్యులు ప్రభాకర్ గారు, ఇవాళ వారిని సత్కరించుకోవడం చాలా ఆనందకరం. అలాగే కోరుతున్నాం
ఇవాళ్ళ కార్యక్రమానికి ఆత్మీయ అతిథులుగా విచ్చేసిన సుజన రంజని వ్యవస్థాపకులు సీతారామ శర్మ గారిని కూడా సాదరపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ముందే చెప్పుకున్నట్టు ఇవాళ ఈ హాల్ మనకి ఇంత సౌకర్యంగా లభించింది అంటే దానికి ఎర్రా కొండల్ గారి సహకారం, వారి సౌజన్యం చెప్పనలవి కానివి. ఎర్రా కొండల్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ మా సాదర సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఇవాళ ఈ వేదిక మీద ఎర్ర మల్లికార్జున్ గారు కూడా ఉన్నారు. ఎర్ర కొండల్ గారు, ఎర్ర మల్లికార్జున్ గారు ఇద్దరు సోదరులు. వారిద్దరి సహకారం, సౌజన్యం లేకపోతే ఇంతటి చక్కటి కార్యక్రమం మేము ఇవాళ నిర్వహించుకునే వీలు ఉండేది కాదు. వారిద్దరికీ కూడా మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు తెలియచేస్తూ ఇవాళ కార్యక్రమంలోని మా చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా అర్థిస్తున్నాం. అతిథుల అనుగ్రహ భాషణం తర్వాత గురువులందరూ కూడా వేదిక మీదకి వచ్చి మీ మొమెంటోస్ తీసుకున్న తర్వాత ఈ కార్యక్రమానికి గుర్తుగా మనందరం జ్ఞాపికగా ఉంచుకునేందుకు ఒక గ్రూప్ ఫోటో కూడా శ్రీ కామిశెట్టి శ్రీనివాసులు ఇవాళ మన చిన్న బుల్లి కార్యక్రమాన్ని వీక్షించి మనందరినీ ఆశీర్వదించారు. వారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ అనుగ్రహ భాషణం అందించాల్సిందిగా కోరుతున్నాం. జై గోవింద, జై గోవింద. ఎక్కడ రామయ్య మోటార్ వినపడుతుందో అక్కడ ఆంజనేయ స్వామి సాక్షాత్కరిస్తాడు. ఎక్కడ వెంకటేశ్వరుని యొక్క సంకీర్తనం వినపడుతుందో అక్కడ హనుమాచార్యుడు వారు సాక్షాత్కరిస్తారు. ఆంజనేయుడే హనుమాచార్యుడు. ఒక్క గళంతో అన్నమయ్య 32,000 పాటలు పాడితే 1,000 గళాలతో మీరు ఆ అన్నమయ్య పాటను పాడి ఆయనకు పాటల పారితోషికాన్ని చేశారు. చిత్తశుద్ధితో చేసిన ఈ కార్యక్రమం వర్చస్వంతంగా సాగింది. సహస్ర అంటే సంస్కృతంలో అనేకం అని అర్థం. 1,000 కానక్కర్లేదు. ఇప్పుడు పాల్గొన్నటువంటి కళాకారులు ఇక్కడ 1,000కి మించే ఉన్నట్టున్నారు కాబట్టి సహస్రాధికంగా ఇక్కడ గళాలు వినపడ్డాయి. అన్నమయ్య సంకీర్తన వైభవం హార్దంగా సాగింది. జానపద ధోరణిలో ఆయన రాసేటువంటి సంకీర్తనలను ఎంపిక చేసుకొని అత్యద్భుతమైన తీర్మానంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నాటి విస్తారంగా చిరంజీవి శంకర్రావు పాటల విశ్లేషణ చేశాడు. అన్నమయ్య సంకీర్తన ప్రచారం ఆ శకం అంతరించింది. ఇప్పుడు అన్నమయ్య సంకీర్తన విచారం అది జరగవలసినటువంటి సమయం ఆసన్నమైంది.
పాటలు గాలిలో కలిసిపోయేవి కాదు, రాగ ప్రవాహంలో సాగిపోయేవి కాదు. ఆలోచనామృతమైన సాహిత్యం కూడా రావాలి. ఇప్పుడు మేము విన్నటువంటి ఒక్కొక్క పాటలో ఎన్నో గంభీరమైనటువంటి అర్థాలు, గౌణార్థాలు, అంతరార్థాలు, పరమార్థాలు ధ్వనిస్తూ ఉంటాయి. ముంగిట నల్లదివో మూలనున్న ధనము, బంగారు శిఖరాల బహుబ్రహ్మమయము, అది ఓ నదివో హరివాసము, పదివేల శేషుల పడగలమయము. ఈ పాట విన్నప్పుడు మనం ఆనందంతో తన్మయత్వంతో చిందులు దుక్కుతాం మనం. కానీ ఏం చెప్తున్నాడు ఆ గాయకుడు, ఏమి అనుభవించాడు? ముంగిట నల్లదివో మూలనున్న ధనము, మీ ముంగిట మీ ముందే ఉందయ్యా మూలధనము, అదే బంగారు శిఖరాల బహుబ్రహ్మమయం, ఆనంద నిలయస్థుడైనటువంటి వెంకటాచలపతి. వెంకటేశ్వర స్వామి దర్శనం పొందాలంటే Q1, Q2, Q3 ఇవి కాదు, L1, L2, L3లు కాదు కావాల్సింది. అన్నమయ్య సంకీర్తన ఒక్కటి చాలు. ఆ ఒక్క పాటను వింటే చాలు, నేరుగా కులశేఖర పడి దగ్గర నిలుచుకొని ఆ స్వామి యొక్క జగన్మంగళాకారాన్ని తనుచేలా దర్శించేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. కొడుకు జన్మదినము అనేటువంటి నెపంతో రాంప్రసాద్ చేసినటువంటి ఈ కార్యక్రమం అనన్య సామాన్యమైనటువంటిది. వారికి ఆ శ్రీనివాసుని అనంత మంగళ శాసనాలు. ఎందరో మహానుభావులు ఈ కార్యక్రమ రూపకల్పనలో తమ పాత్రను నిర్వహించారు. వాళ్ళందరూ అలమేలుమంగా శ్రీనివాసుడు అనుగ్రహం కలగాలని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను. గత దశాబ్దాలలో మేము నిర్వహించినటువంటి కార్యక్రమాలను జ్ఞాపకం చేస్తున్నటువంటి వైభవం ఇప్పుడు నేను అనుభవించాను. నేను కృతార్థుణ్ణి, నేను చరితార్థుణ్ణి. ధన్యోస్మి, అనుగ్రహీతోస్మి, కృతార్థో అస్మి. జై గోవింద. తమ స్పందన తెలియచేయాల్సిందిగా కోరుతున్నాం. సభకి నమస్కారం. అత్యద్భుతమైన అవకాశం. నేను బొమ్మల వాడిని కానీ మాటల వాడిని కాను. ఒక ఆనందంతో చిన్న మాట మాట్లాడదాం అనుకుంటున్నాను. 10,000 శేషుల పడగలమయము అని కాకుండా 10,000 గళాలమయం అని చెప్పచ్చు ఈవేళ సభకి. ఎందుకంటే ఈ జీవితం మనదైన జీవితం ఇచ్చింది స్వామి. హలో. అలాంటి జీవితాన్ని ముఖ్యంగా మా రాంప్రసాద్, ఆయన వారి సతీమణి, ఒక పుట్టినరోజుని ఒక కళ్యాణోత్సవంలా జరపడం అనేది చాలా సంతోషం. వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. అదే కాక ఈవేళకి అయిపోయింది అన్నమయ్య సంకీర్తన, ఇంటికి వెళ్ళిపోదాం, రెగ్యులర్గా టీవీ సీరియల్లో పడుందాం అని కాకుండా ఇది వచ్చే సంవత్సరం వరకు కూడా అలా జరుగుతూనే ఉండాలి. మీ ఇళ్లల్లో ఇది జరుగుతుందని స్వామి నా చేత గీతలు గీయించాడు. ఈవేళ పాటలు కూడా మనసారా వినగలిగాను, సంతోషించాను. ఈ అవకాశం ఇచ్చిన 50 మందికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై గోవింద. ఈరోజు సహస్ర గళార్చనని నిర్వహించుకోవటం ఇక్కడ అశేషమైనటువంటి
చాలా విశేషమైనటువంటి నిష్ణాతులు పాల్గొని ఒకవైపున ప్రకృతి పరవశించేటట్టుగా పులకరించేటట్టుగా మరి అనేక మంది వారి యొక్క గానామృతములతో సహస్ర గళార్చనని నిర్వహించి ఆ వెంకటేశ్వరుణ్ణే ఇక్కడికి రప్పించినట్టుగా మనం భావించవచ్చు అని చెప్పని నేను తెలియజేసుకుంటున్నా. కలియుగంలో భక్తి యోగానికి చాలా విశేషత ఉంది. భగవంతుడు కూడా భక్తి యోగంలో లీనమైనటువంటి అన్నమయ్యకి, మీరాబాయి, రాధాబాయి, కనకదాసు, సూర్యదాసు, మరి పదకవిత పితామహులకి, త్యాగయ్యకి, పురంధరదాస్కి వీళ్ళకే సాక్షాత్కరించాడు. భక్తి యోగం యొక్క విశేషత అన్నట్టు అది. కర్మయోగం ఒకవైపున మనకు ఉన్నా కూడా భగవంతుడు కలియుగంలో దర్శనమిచ్చింది ఈ భక్తి యోగంలో నిష్ణాతులైనటువంటి భక్తులకి అని చెప్పని నేను మనవి చేసుకుంటున్నాను. అందుకనే మన నిత్య దైనందిన జీవితంలో కూడా ఏదో ఒక రకంగా మరి సంగీతాన్ని మరి నేర్చుకునేటువంటి ఒక అవకాశం రావటం, మరి ఇలా పాడటానికి ఒక వేదిక కలగటం, దాంట్లో మనం అందరం కూడా పాల్గొనటం అనేది పూర్వజన్మ సుకృతంగా మనం భావించాలి. విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగపు దోమతేర పైకేతవేమయ్యా. విన్నపాలు వినవలే వింత వింతలు తెల్లవారి జామేకే దేవతలు మునులు అల్లనల్లనంతలింత అది ఓవారే. ఆ రకంగా వెంకటేశ్వరుని మేలుకొల్పుకి ఒకవైపున సుప్రభాతం ఉంటే మరొక వైపున జానపద గేయంలో అన్నమయ్య రచించినటువంటి పాటకి ఎంత విశేషమైనటువంటి ఆదరణ లభించిందో అర్థం చేసుకోవాలని చెప్పని కోరుకుంటూ నన్ను ఆహ్వానించినటువంటి మరి అతిథి మన నిర్వాహకులకి, ఇక్కడ అనేక మంది యొక్క గళాన్ని వినే అవకాశం కలిగించినటువంటి ఇతర సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇస్తున్నాను. భారత్ జై. నమో వెంకటేశాయ. పాటతో అనుగ్రహించారు కాబట్టి ఇక ఒక్క మాట. భక్తులందరూ ప్రసాద అవస్థలో ఉన్నట్టున్నారు. మతి సంసారపు మాయ కప్పినను అతికాంక్ష చొరనిది అది తలపు. సిరులు ముంగిటను జిగి తడబడగా హరిని మరపు అది తలపు అని అన్నమాచార్యుల వారు చెప్పారు. ఆ విధంగా రాంప్రసాద్ గారు తను సంతోషంలో ఉన్నప్పుడు కూడా భగవన్ నామస్మరణ మర్చిపోకూడదు అని వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు వేడుకల్ని ఇలా సహస్ర గళాల మధ్య జరుపుకోవడం చాలా సంతోషకరం, ఆనందదాయకం. వారికి నా శుభ అభినందనలు, చిరంజీవికి ఆశీస్సులు, అలాగే ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. తోటి కళాకారులందరికీ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు, నమస్కారం. సీతారామ శర్మ గారిని వారి స్పందనను తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. సభకి నమస్కారం. పెద్దలకి, వేదిక పైన ఉన్న కూచి గారికి, ప్రభాకర్ గారికి, సోదరుడు వేణుమాధవ్ గారికి, రెడ్డి గారికి, మిత్రులందరికీ కూడా. మా అబ్బాయి పుట్టినరోజండి. గ్రాండ్ కాకతీయాలో పార్టీ ఇస్తున్నాం. మా అబ్బాయి పుట్టినరోజండి. తాజ్ కృష్ణాలో పార్టీ ఇస్తున్నాం. మా అబ్బాయి పుట్టినరోజండి. మినర్వా గ్రాండ్లో పార్టీ ఇస్తున్నాం అని పెద్ద కేక్ ఒకటి పెట్టేసి దాని మీద కొవ్వొత్తులు పెట్టేసి, వీలుంటే 50 కిలోల కేజీ పెట్టేసి, 50 దీపాలు పెట్టేసి, దీపాలు పెట్టే సంస్కృతి నుంచి దీపాలు ఆర్పే సంస్కృతిలోకి వెళ్తున్న ఈ రోజుల్లో ఇంతమంది సహస్ర గళాలతోటి వారి అబ్బాయికి
ఆశీర్వచనాన్ని అన్నమయ్య పాటల ద్వారా అందజేసినటువంటి రామ్ప్రసాద్ ఏనాడో చేసుకున్నటువంటి పుణ్య ఫలం ఇది అని నా యొక్క భావన. ఇటువంటివన్నీ మనం స్టేజ్ మీద వేదిక మీద చెప్తూ ఉంటాం, కానీ చేయడం చాలా కష్టం, చెప్పడం చాలా తేలిక, చేయడం చాలా కష్టం. పోయిన ఏడాది చేశాడు, ఈ ఏడాది కూడా జానపద సంగీత సంకీర్తనలు ఎంచుకున్నాడు. అన్నమయ్య జానపద కీర్తనలు జనపదాలు జానపదాలే కాదు, జ్ఞాన పదాలు కూడా, అట్లాగే జ్ఞాన పదాలు కూడా. పదము అంటే పాత్, అంటే ఈ జ్ఞాన పదాల ద్వారా ఆయన జ్ఞానాన్ని అందించాడు. మనకు ఒక మార్గదర్శకమైనటువంటి ఒక బాటను కూడా వేసినటువంటి అన్నమాచార్య కీర్తనలు ఎంచుకుని ఇంతమంది సహస్ర గళాలు ప్రత్యక్షంగా, శతకోటి గళాలు పరోక్షంగా ఎక్కడెక్కడి నుంచో యూట్యూబ్లో చూస్తున్నటువంటి వారు వారందరితోటి పిల్లవాడికి మనస్ఫూర్తిగా ఆశీస్సులు ఇప్పించినటువంటి ఒక గొప్ప తండ్రిగా చరిత్రలో మిగిలిపోతాడు రామ్ప్రసాద్ గాని, వారి యొక్క మిస్సెస్. ఎందుకంటే భార్య తోడు లేనిదే మనం ఏ పని చేయలేం. మనం ఎడ్డవంటే వాళ్ళు తెడ్డవన్నారంటే ఏ పని కాదు. చేదోడు వాడోడుగా ఉంటూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినటువంటికి అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమం. వెంకటేశ్వర స్వామి యొక్క కృపా కటాక్షాలన్నీ మీ యొక్క ఫ్యామిలీ మీద ఉండాలి. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయండి. మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి దూతలుగా ఉండి మీ మీ ఇళ్లల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయండి. మన సంస్కృతిని మన సాంప్రదాయాల్ని నిలబెట్టండి. దీపాలు ఆర్పే సంస్కృతి కాదు, దీపాలు వెలిగించే సంస్కృతి మందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు చెప్తూ ఆ అబ్బాయికి దినదిన ప్రవర్ధమానమై ఒక గొప్ప సంగీత విద్వాంసుడిగా అట్లాగే చదువుల్లో కూడా రాణించాలని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. గురువులు వారి శిష్య బృందంతో విచ్చేశారు. వారందరూ గురువులు ఒక్కొక్కరిగా వేదికి మీదకి వచ్చి మా చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. కూచి గారిని మా గురువులు సత్కరించవలసిందిగా కోరుతున్నాం. ముందుగా మనకి వాద్య సహకారం అందించిన విద్వాంసుల్ని అలాగే ఇక గురువులందరూ కూడా ఒక్కొక్కరిగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీమతి కామేశ్వరి, శ్రీమతి విద్యాభారతి, శ్రీమతి సాకేత, శ్రీమతి సునీత బాలాజీ, శ్రీమతి అండ్ శ్రీ శ్రీరంగం వేణు, వీరిద్దరిని కూడా దంపతి వేరువరిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. చాలా పెద్ద మనసు చేసుకుని ప్రతి సంవత్సరం వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి అభినందించడంలో ముందుంటారు శ్రీరంగం వేణు గారు, వారి సతీమణి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే శాంతి చంద్రిక గారు, సౌభాగ్యలక్ష్మి గారు, వాళ్ళందరూ కూడా జ్వాలాముఖి,
జ్వాలాముఖి గారు, అలాగే సూర్యప్రభ గారు, ఉమ గారు, ఈ అన్నపూర్ణ గారు, శ్యామల గారు, రమ గారు, డి శ్రీదేవి గారు, గారికి ధన్యవాదాలు. తర్వాత అవార్డ్స్ని అందించాల్సిందిగా, మొమెంటోస్ని అందించాల్సిందిగా మన ఎమ్మెల్యే ప్రభాకర్ గారిని కోరుకుందాం. శ్రీమతి నాగమణి, శ్రీమతి శారదా మందిర, శ్రీమతి ప్రభావతి, పేర్లు చదవడంలో కొంచెం ఆలస్యమైనా కూడా మీరు రెడీగా ఉండొచ్చు. నాకు ఇచ్చిన లిస్టు ప్రకారం నేను చదువుతున్నాను. అలాగే శ్రీమతి శివశ్రీ, శ్రీమతి ఉష, శ్రీమతి సుజాత, శ్రీమతి ఉమామహేశ్వరి, శ్రీమతి పర్వతవర్ధిని, శ్రీమతి కమల, అలాగే యాప్రాల్ నుంచి శ్రీమతి ఉమ గారు అందరూ కూడా ఆల్రెడీ రెడీగా ఉన్నారనుకుంటున్నాను. అలాగే ఇంకా మనకు ఇక్కడ దాకా విచ్చేసిన గురువులు శ్రీమతి సీత, శ్రీమతి సుష్మ, శ్రీమతి శారద, సంతోషి మా టెంపుల్ అని రాశారు ఇక్కడ శారద గారు, మీరు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే శ్రీమతి వీణా శశిధర్, శ్రీమతి శశిధర్, శ్రీమతి పి నాగలత, శ్రీమతి రాజేశ్వరి, శ్రీమతి శ్రీవాణి, శ్రీమతి అలిమేలు, శ్రీమతి లలిత, గురువులందరూ కూడా దయచేసి వేదిక మీదకి వచ్చి చిన్న జ్ఞాపికను స్వీకరించి, అలాగే మీరు ఇక్కడే స్టేజ్ మీద నించుంటే అందరం కలిసి ఒక గ్రూప్ పిక్చర్ తీసుకునే అవకాశం ఉంటుంది. శ్రీమతి గీతాదేవి, శ్రీమతి పుష్పవల్లి, శ్రీమతి పి పద్మ, డాక్టర్ పి పద్మ, శ్రీమతి విజయవాణి, శ్రీమతి జయలక్ష్మి, శ్రీ చంద్రశేఖర్, శ్రీమతి సునీల చంద్రశేఖర్, శ్రీమతి రమాదేవి, శ్రీ శ్రీనివాస్, దమయంతి గారు,
కోసం ఇంతసేపు నిల్చోపెడుతున్నందుకు క్షమించాలి. కానీ ఇది ఒక తీపి గుర్తుగా ఉంచుకోవడానికే మా చిరు ప్రయత్నం ఇది. చాలా చాలా సహకరిస్తున్నారు మీరందరూ కూడా. భక్తి పారవశ్యంలో శ్రీ వెంకటేశుని సేవించుకోవడంలో మనందరికీ ఉండే భక్తి మరొక్కసారి ఈవేళ రుజువైంది. ఇలాంటి ఆనంద సమయంలో అందరం కలిసి ఆ శ్రీనివాసుని వేల గళాలతో కీర్తించుకున్న తర్వాత ఆ ఆనందంలో అందరం కలిసి తీపి గుర్తుగా ఒక చిన్న చక్కటి చిత్రపటం కూడా ఫోటో ఉంటే బాగుంటుంది అనుకున్నది మా కార్యకర్తల ఉద్దేశం. కాబట్టి మిమ్మల్ని అందరినీ కాస్త శ్రమ పెడుతున్నాం. శంతవ్యులం ఇవాళ ఈ కార్యక్రమంలో అన్నమయ్య వేషధారణలో మనందరినీ అలరించిన శూలపాణి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. వెంకటేశ్వర స్వామి గారు దర్శనమిచ్చిన ఎక్కడున్నా కూడా నువ్వు ఇక్కడ స్టేజ్ దగ్గరికి కరుణశ్రీ ఆంటీ దగ్గరికి రావాలి. విద్య మ్యూజిక్ ఆంటీ దగ్గరికి తొందరగా వచ్చేయాలి. మ్యూజిక్ అత్త, మ్యూజిక్ పెద్దమ్మ, మ్యూజిక్ ఆంటీ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వచ్చేయండి. మ్యూజిక్ ఆంటీ దగ్గరికి రావాలి దయచేసి. విద్య చిన్నారి విద్య ఎక్కడున్నా స్టేజ్ దగ్గరికి వచ్చేయమ్మా. భవన్స్లో సెకండ్ క్లాస్ చదువుతోంది విద్య, ఎక్కడున్నా స్టేజ్ దగ్గరికి రావాలి. మ్యూజిక్ ఆంటీ నీకోసం వెయిట్ చేస్తున్నారు. గురువులందరికీ కూడా ఇవాళ జ్ఞాపికలు ఇచ్చే ప్రయత్నం మేము చేస్తున్నాం. కానీ ఈ ప్రక్రియలో ఎవరినైనా మేము మిస్ చేసి ఉంటే దయచేసి ఒక్కసారి వేదిక మీదకి వచ్చి ఝాన్సీ గారిని కలవండి. అది కాకపోతే తప్పకుండా మీ డీటెయిల్స్ అవి ఇస్తే మేము మీకు ఆ జ్ఞాపికలు అందేట్టుగా చూస్తాం. రామ్ప్రసాద్ గారిని మీరు సంప్రదిస్తే మీ మెమెంటో మీకు అందేట్టుగా మేము జాగ్రత్త పడతాం. చాలా వరకు అందరి పేర్లు సేకరించాం. ఇక్కడికి విచ్చేసిన గురువులందరి వివరాలు ఉన్నాయి. అందరినీ వేదిక మీదకి పిలిచి సత్కరించుకునే ఏర్పాటు చేసుకుంటున్నాం. కానీ పొరపాటున ఎవరి పేరైనా మేము మిస్ చేసి ఉంటే దయచేసి ఇక్కడికి వచ్చి మీరు రామ్ప్రసాద్ గారిని కానీ ఝాన్సీ గారిని కూడా సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్.